మేము ఇల్లు మారాము. సో వంటిల్లు వంట చేసుకున్న గట్టు వేరుగా ఉంది, కానీ వీడియో అంతా నేను చేసిన వీడియోనే. పాలకూర పప్పు పాలక్ దాల్ ఎలా చేయాలో చూద్దాము. నమస్తే, నేను సరితాని. కృష్ణసాయి కుక్కరీ షో ఛానల్ స్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. 2 కట్టలు పాలకూర తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ పాలకూర దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలానే టమాటాలు 3 తీసుకున్నాను, వీటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 1 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అలానే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు నానబెట్టైనా వాడుకోవచ్చు ఇప్పుడు పప్పుకి, లేదా ఇలా డైరెక్ట్గా అయినా ఈ పప్పుని వాడుకోవచ్చు, కందిపప్పుని. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఈ కుక్కర్లో వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయని ఇలా చీల్చి వేసుకుంటున్నాను, 1 పచ్చిమిరపకాయని. అలానే టమాటా ముక్కలు చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని ఈ టమాటాలను కూడా పప్పులో కలుపుకోవాలి. అలానే దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, నేను మసాలా కారం వేస్తున్నాను, ఇది లేకపోతే మామూలు కారమైన వేయచ్చు. అలానే 1 స్పూను నూనె వేసుకుంటున్నాను. నూనె వేయటం వల్ల మెత్తగా ఉడుకొద్ది పప్పు. అలానే పాలకూరని చూడండి, ఈ విధంగా ముక్కలు చేసి పెట్టిన పాలకూరని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూరని మనం కుక్కర్లో వండుకుంటున్నాము, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఆకు వేసుకున్నాక 1 కి 2 నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు కందిపప్పు అయితే 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకుని ఒకసారి కదుపుకోవాలి. ఇలా కదుపుకున్నాక 1 గిన్నెలో కొంచెంగా చింతపండు తీసుకున్నాను చూడండి, చింతపండు. దీంట్లో కొంచెంగా నీళ్లు పోసుకొని ఈ చింతపండుని కూడా డైరెక్ట్గా దీంట్లో ఒక పక్కగా పెట్టుకోవాలి గిన్నెని. అలానే గ్యాస్కెట్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి కుక్కర్ని. దీనికి విజిల్ కూడా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ని పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వస్తున్నాయి చూడండి. 3 విజిల్స్ వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి పప్పుని. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు ప్రెషర్ పోయే వరకు చల్లారనివ్వాలి కుక్కర్ని. ఇప్పుడు చల్లారిపోయినాక మూత తీసి చూద్దాము. చింతపండు ఉడికిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండుని నీళ్ళని గిన్నెని పక్కకు పెట్టుకుని ఈ పప్పులో పప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి కొద్దిగా వేస్తున్నాను ఉప్పు. అలానే పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి, పప్పుని మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి. పప్పు గుత్తులు అయితే దప్పుగెత్తితే అయినా కలుపుకుంటే పప్పు మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా పప్పు కలుపుకున్నాక ఈ పప్పు గుత్తి తీసేసి ఇప్పుడు చింతపండుని మనం ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని ఒకసారి స్పూన్తో ప్రెస్ చేసుకుంటే చింతపండులో ఉన్నాక రసం అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చింతపండు తొక్క ఏమీ రాకుండా ఉట్టి వాటర్ని ఇందులో పోసుకోవాలి ఈ పప్పులో. కావలసినంత రసం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసినాక ఈ తొక్కుని నేను మామూలు ఇతర సామాన్ దేవుడి సామాన్లు తోవడానికి ఉపయోగిస్తాను ఈ చింతపండుని. ఇప్పుడు ఇది దప్పుగడితో పప్పుని కలుపుకొని చింతపండు రసం కలిసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పలుచగా కావాలంటే కొంచెం పప్పు నీళ్లు పోసుకోవాలి, లేదా ఇలానైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని పప్పులో కొద్దిగా నీళ్లు పోస్తున్నాను కదా, ఇప్పుడు పప్పులో ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి కొంచెం ఉప్పు పడుతుంది, సో కొంచెం ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి పప్పుని. ఈ విధంగా కలుపుకున్నాక ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం పలుచగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకుని సరిపోద్ది. ఇప్పుడు పాలకూర పప్పులో నీళ్ళు ఇలా పోస్తున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని పప్పుని ఎందుకంటే ఒకసారి ఉడకనివ్వాలి, ఎందుకంటే మామూలు చల్లనీళ్ళు పోస్తున్నాం కాబట్టి సాయం దాకా కూడా నిల్వ ఉండదు కాబట్టి పప్పు అలా చల్లనీళ్ళు పోసుకుంటే సో కాసేపు ఉడకనివ్వాలి. అలానే మరొక స్టవ్ మీద బాణీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి తాలింపు కోసం. ఇలాగ పప్పు ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసిన ఒకసారి ఒక మరుగు రాగానే చాలు పప్పు కట్టేయచ్చు, స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. వెల్లుల్లి ముక్కలు ఇలా సన్న సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి ముక్కలు నూనెలో వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎన్నివరకు ఇలా చే ముక్కలు చేసి వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇంగువ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు, ఇంగువ కూడా వేసుకుని తాలింపుని కొంచెం వేగనివ్వాలి. తాలింపు వేయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం పప్పులో వేసుకోవాలి.
తాలింపును పప్పులో వేసుకుని కలుపుకోవడమే. తాలింపును చాలా తొందరగా అయిపోతుంది ఈ పప్పు చేసుకోవడం. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. మరి కొంచెం తాలింపు ఉన్న డెకరేషన్ కోసం వేస్తున్నాను, గార్నిష్ కోసం. పాలకూర పప్పు కుక్కర్లో చాలా తొందరగా వండుకోవచ్చు. దీన్ని చపాతీలో, అన్నంలో, రోటీల్లో, దేంట్లోనే నంచుకుని తినచ్చు, అన్నంలో అయితే కలుపుకుని తినచ్చు. థ్యాంక్ యూ. ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.